జనం నుంచి దోచుకున్న డబ్బులో ఐదు వందల కోట్ల రూపాయలతో జిల్లాలో జగన్ వైకాపా కార్యాలయాలు నిర్మించారని మంత్రి లోకేష్ విమర్శించారు వైకాపా కార్యాలయాల కోసం ఇరవై ఆరు జిల్లాలో నలభై రెండు ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకు ముప్పై మూడేళ్లకు జగన్ కేటాయించుకున్నారని ధ్వజమెత్తారు రాష్ట్రం ఆయన మండిపడ్డారు జగన్ భూదాహానికి కబ్జా అయిన ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన నలభై రెండు ఎకరాల్లో నాలుగు వేల రెండు వందల మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వచ్చారు జగన్ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే ఐదు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు వేల మంది పేదలకు ఇల్లు కట్టి ఇవ్వచ్చని అన్నారు జగన్కు ఈ ప్యాలెస్ల పిచ్చి ఏంటని విమర్శించారు ఆయన ధన దాహానికి అంతులేదా అని నిలదీశారు